నేను గతవారం చెప్పినట్లుగా గతవారం చెప్పిన పాఠంలో దాని కొనసాగింపు ఈరోజు మనం వింటున్నాం. గతవారం చెప్పిన పాఠం రెండవ దశలోనికి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదవండి. అప్పుడా ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత అపవాదిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. జాగ్రత్తగా వినండి, రెండవ రాకడలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఆగమన ప్రకాశం, నోటి ఊపిరి, నాకు చెప్పాను కదా దేవుడి శ్వాసము విడవగా భూమి యొక్క పునాదులే కనబడతాయట. రెండవ రాకడలు ఈయన కత్తి పట్టి అపవాదితో వాడి రాజులతో యుద్ధం చేసే టైం ఉండదు, కార్యక్రమాలు లేవు. మరి ఏం జరుగుతుంది అంటే ప్రభు అయిన యేసు ఆగమనంలో వచ్చే ప్రకాశముతోనే వాడు నాశనం అయిపోతాడు. ప్రభు అయిన యేసు నోటి ఊపిరితోనే వాడు సంహరింపబడతాడు. నోటి ఊపిరితో, ఆగమన ప్రకాశంతో సంహరింపబడతాడు. ఇంకా ఏం జరుగుతుందో తెలుసా? మొదటి తెస్సలోనిక నాలుగవ అధ్యాయము 14 నుంచి చదువుదాం. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. రెండవ రాకడలో మనకంటే ముందుగా దేవుని కొరకు బ్రతికి మరణించి పరదేశులో ఉన్నారే వా. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు ఒకవేళ మనం ఇంకా సజీవులుగా నిలిచి ఉంటే, మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము గాని. ఆర్భాటముతో, యేసుక్రీస్తు రాకడ గురించి చెప్తున్నాడు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు అలా ఆయన దిగివచ్చిన రోజున క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే నీతిమంతులను, మొదటిగా మనకంటే ముందుగా మరణించిన వారు పరదేశంలో ఉన్న నీతిమంతులు ప్రభుతో పాటు వస్తారు. అనే ప్రభు పైనుంచి వస్తాడు, వీళ్ళు కింద నుంచి వస్తారు. మనము సజీవులుగా ఒకవేళ అప్పటికి ఉంటే నిమిషములో మార్పు పొందుతాం, అందరము కలిసి పరలోకానికి తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళిపోతాం. ఇది ఆ రోజు జరిగేది, ఇది ఆ రోజు జరుగుతున్నది. ఇకపోతే మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి చూద్దాం సుమండి. 31 నుంచి, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనంలో ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేర్పరచడం, ఆయన వారిని వేర్పరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలబెట్టినప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. ఎక్కడికి? ఆ దినమున ప్రభువుతో పాటు తీసుకెళ్ళడానికి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఆ తర్వాత ఏమంటున్నాడో చూడండి, 41వ వచనం చదువుదాం. 41, అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి. వాళ్ళతో యుద్ధం చేయడండి, పోండి. ఎదురు తిరిగే అవకాశం లేదు, ఎదురు తిరిగే దమ్ము లేదు, ఎదురు తిరిగే శక్తి ఎవడికి లేదు, పోండి అంతే. ఆ రోజు యుద్ధం ఏమిటండి, నీతిమంతులను ఒకే ఒక్క మాట, ఆ రోజు తీర్పు ఒకటే మాట తీర్పు, రండి నిత్య జీవానికి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోండి. కుడివైపున ఉన్న వారిని చూసి, ఎడం వైపున ఉన్న వారిని చూసి పోండి, అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి. ఆ రోజున నోటి ఊపిరి చేత సంహరింపబడిన అపవాది
నిత్య నాశనంలోనికి వెళ్లే ఆ రోజు వాడితో ఉన్నటువంటి భూరాజుల, వాడితో ఉన్న సైన్యముల, వాడితో ఉన్న మనుషుల, వాడితో ఉన్న గొప్పవాళ్ళ, వాడితో ఉన్న ధనవంతుల అందరినీ ఒకే ఒక్క మాట ఆజ్ఞ పొంది వాళ్ళు నిలిచి ఆయనతో యుద్ధం చేసి ఇదంతా ఉండదండి. అక్కడ ఇదంతా లేదు. ఆ రోజు జరిగేది ఒకటే, ఆయన ఇచ్చే ఫైనల్ జడ్జిమెంట్, నిత్య జీవము నిత్య నరకం అయిపోయింది, ప్రభు వెళ్ళిపోతాం, ప్రభుతో పాటు మనము వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా చూడండి, 2 పేతురు 3వ అధ్యాయము 10వ వచనం, 2 పేతురు 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభువు దినము అనగా 2వ రాకడ, ప్రభువు దినము అనగా 2వ రాకడ దొంగ వచ్చినట్లు, అంటే ఆయన దొంగవాడిలా వస్తాడని కాదు దాని ఉద్దేశం. దొంగ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు దొంగతనం చేస్తాడు ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిస్తే నేను పలానా టైంకి వస్తున్నానంటే మనం పట్టుకోలేకపోయినా పోలీసులకైనా చెప్పి అలర్ట్గా ఉంటాం, లేదా ఊరందరినీ రెడీగా ఉంచుతాం పలానా టైంకి దొంగతనానికి వస్తాడు అన్నాడని చెప్పొస్తే. కానీ చెప్పిరారు కదా, దొంగ ఎలాగైతే చెప్పిరాడో ప్రభువు దినము కూడా ఎవరికి తెలియకుండా వచ్చేస్తుంది. కాబట్టి యుగాంతం ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుందని చెప్పే వాళ్ళ మాటలు నమ్మకండి, ఎందుకంటే ఎవరికి తెలియదు అది. ప్రభు 2వ రాకడే యుగాంతం, ప్రభు 2వసారి భూమి మీదకి రావడమే ఆ దినమనే యుగాంతం. అందుకే ఏమంటున్నాడు, ప్రభువు దినము దొంగ వచ్చినట్లు, అంటే ఎవరికి తెలియకుండా ఎవరికి చెప్పకుండా దొంగ ఎలా వస్తాడో ప్రభువు దినము కూడా ఎవరు ఊహించకుండా వచ్చేస్తుంది. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి. ఆ దినమున, మరలా వినండి, ఆ దినమున, ప్రభు వచ్చిన దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి. పంచభూతాలంటే తెలుసు కదా, భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం, పంచభూతాలు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి. భూమి గాని దాని మీద ఉన్న కృత్యములు గాని కాలిపోతాయి. ఇవన్నీ ఇలా లయమైపోయినవి గనక ఆకాశములు రగులుకొని లయమైపోనట్టియు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించండి. ఆ దినమున జరిగేది చెబుతున్నాడు. ఇప్పుడు చెప్పండి ప్రేమైన దేవుని పిల్లలారా, ఏ యుద్ధం అంటే వికీపీడియాలో ఏం రాసేశారో తెలుసా, యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడట యుద్ధం జరుగుతుందట, ఆ యుద్ధంలో గెలిచిన తర్వాతట 1000 ఏండ్లు ఈ భూమి మీద పరిపాలిస్తాడట. ఈ 1000 ఏండ్ల ఈ పరిపాలన తర్వాత 7 ఏండ్ల శ్రమలు ఉంటాయట, పైన విందు జరుగుతుందట. ఏవేవో కథలండి, మధ్యాకాశంలో విందు జరుగుతుందట 7 ఏండ్లు, 7 ఏండ్లు ఇక్కడ శ్రమలట, 1000 ఏండ్లు పరిపాలన ఉంటుందట. ప్రిల్లరా, ఇంత క్లియర్గా మనకి బైబిల్లో రాయిస్తే ఇవేం పట్టించుకోరండి. ప్రకటన గ్రంథంలో వాళ్ళకి ఏం అర్థమైందో అది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు ప్రకటన గ్రంథానికి ముందు 65 పుస్తకాలు దేవుడు వ్రాయించి వివరంగా చెప్పాడు. అందులో ఉన్న దేవుని మాటలకు వ్యతిరేకంగా ప్రకటన గ్రంథంలో లేదు. ప్రభు వచ్చిన దినమున మనం ఉన్నటువంటి ఈ విశ్వమే లయమైపోతున్నప్పుడు 1000 ఏండ్ల పరిపాలన అని అప్పుడు ప్రారంభమవుతుందని నువ్వు చూస్తున్నావే, అది ఎక్కడ జరిగేది? 1000 ఏండ్ల పరిపాలన ప్రస్తుతం జరుగుతుంది, గత పాఠాల్లో మీరు విన్నారు. 7 ఏండ్ల శ్రమల, అసలు ఆ పదమే బైబిల్లో లేదు. క్రైస్తవుడికి శ్రమలున్నాయి, క్రైస్తవునికి శ్రమలున్నాయి, ఇజ్రాయేలీడిగా అన్యుడిగా కాదు, క్రైస్తవునికి శ్రమలున్నాయి. ఆ శ్రమలు మనం అనుభవించాలి, అగ్ని వంటి మహాశ్రమలు అనుభవించాలి. అది ఇప్పుడే భూమి మీదే, ఎప్పుడో కాదు. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, 2వ రాకడలో ఆ మహాదినమున ఏం జరుగుతుందో చెప్పేశాడు. ఇక మరి యుద్ధం అన్నాడు కదండి, యుద్ధం అనగానే ఏ యుద్ధం, దేని గురించి మాట్లాడుతున్నాడు? మరొకసారి ప్రకటన గ్రంథంలోనికి వెళదాం. నిజంగా లోకంలో రాజ్యాల మధ్య రాజుల మధ్య జరిగే యుద్ధం గురించి మాట్లాడుతున్నాడా అని ఆలోచించగలిగితే 14వ వచనాన్ని మళ్ళీ చూస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరిగే యుద్ధమునకు లోకమందంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని
వారి యొద్దకు బయలువెళ్లి హెబ్రీ భాషలో హార్మెగిద్దో నన్ను చోటుకు వారిని పోగు చేసెను. ప్రిలరా, ఈ యుద్ధము బలన చోట జరుగుతుందని అనడంలో ఒక ఉద్దేశం ఏమిటంటే, ఈ హర్మెగిద్దోను అనే ప్రాంతంలో ఎలాంటి యుద్ధములు జరిగాయో అలాంటి యుద్ధం ఒకటి, ఆ అర్థాన్నిచ్చే యుద్ధం ఒకటి జరగబోతుంది, లేదా ఇప్పుడు చెబుతున్న యుద్ధం అలాంటి యుద్ధము అనడానికి సూచనగా ఈ మాట చెప్పాడు. ఈ మాట మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భారత యుద్ధం అనగానే, మహాభారతం అనగానే అది ఎందుకు జరిగింది అనే దానిపై ఒక క్లారిటీ మనకుంటుంది. ఎందుకు జరిగింది? మనకు తెలిసినటువంటి యుద్ధం, పురాణాలలో మనకు తెలిసినటువంటి యుద్ధం, మహాభారతం అనగానే అన్నదమ్ముల మధ్య గొడవ, అంతే కదా. చిన్నపిల్లలను కూడా మహాభారతం అంటే వాళ్ళు చేసేటువంటి యుద్ధాలను ఎంజాయ్ చేస్తారు. కానీ విఘ్నత కలిగినటువంటి మనం ఆలోచిద్దాం కాస్త. మహాభారతం అనగానే దేనికి జరిగింది, దేన్ని సూచిస్తుంది ఆ యుద్ధం? మహాభారతం అనగానే దేన్ని సూచిస్తుంది? అన్నదమ్ముల మధ్య గొడవ, రాజ్యాధికారం కోసం జరిగింది. రాజ్యాధికారం కోసం, ఒక స్త్రీ కోసం అన్నదమ్ముల మధ్య గొడవ. ఓకే, భారతం అనగానే, రామాయణం అనగానే, మన పురాణాల్లో మనం మాట్లాడుకుంటే రామాయణం అనగానే తన భార్య కోసం రాముడు చేసినటువంటి యుద్ధం, అది రామాయణ యుద్ధం. ఓకే, యుద్ధం అనగానే మనకు, తర్వాత కళింగ యుద్ధం అనగానే కళింగ అనేటువంటి పట్టణంలో జరిగిన యుద్ధం, ఇది ఎలాంటి యుద్ధం? ఈ యుద్ధం అనగానే మనకు అశోకుడు జ్ఞాపకం వస్తాడు. అశోకుడి మారు మనసు అప్పుడే, అతడు మారడం అనేది అప్పుడే జరుగుతుంది. కళింగ యుద్ధం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏమిటనమాట, అశోకుడు రిపెంటెన్స్ అనేది జ్ఞాపకం వస్తుంది. ఏమండి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని యుద్ధాల గురించి మనం ఆలోచిద్దాం. ఇవన్నీ నేను చెబుతున్నప్పుడే ఒక్కొక్క యుద్ధం ఒక్కొక్క విషయాన్ని గుర్తు చేస్తుంది. మహాభారతం అనగానే అన్నదమ్ముల మధ్య అధికారం పోరాటం, ఆస్తి పోరాటాలు. రామాయణ యుద్ధం అనగానే భార్య కోసం జరిగినటువంటి యుద్ధం. అలాగే ఒక కళింగ యుద్ధం అనగానే రాజ్య విస్తరణ కోసం జరిగిన, అక్కడ వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే అశోకుడు మార్పు, అశోకుని మార్పు. ఇకపోతే ఒక ఒక ప్రపంచ దేశాలలో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం అనగానే అది కూడా అన్నదమ్ముల యుద్ధమే, అన్నదమ్ముల ఆస్తుల కోసం భూ వివాదం. పాకిస్తాన్ ఇండియా అనగానే కాశ్మీర్ సమస్య. సమస్య ఏంటి? యుద్ధం అంటే ఏ యుద్ధంలోనైనా కత్తులు, బాంబులు, తుపాకులు, క్షిపణులు అవి మామూలే. కానీ కారణం అది గుర్తుకు రావాలి. కార్గిల్ యుద్ధం అనగానే కార్గిల్లో జరిగినటువంటి సంఘటన, పుల్వామా ఘటన, దాడి. అంటే ఒక్కొక్క ప్లేస్లో జరిగిన యుద్ధం ఒక్కొక్క సంఘటన జ్ఞాపకం చేస్తుంది. ఇలా మీరు ఆలోచించగలిగితే మెగిద్దోను అనే ప్రాంతంలో జరిగిన యుద్ధమును పోలిన యుద్ధం ఏదో జరగబోతుంది, అందుకే దాన్ని ప్రస్తావించాడు. బైబిల్ ఎలా ప్రస్తావిస్తాడో, బైబిల్ గురించి దేవుడు ఎలా రాయిస్తాడో బైబిల్ని, మీకు కొన్ని అవగాహనలో మీకు కొంత అవగాహన కలగాలి. కొన్ని విషయాలు చెబుతాను, మీకు అవగాహన వస్తుంది. ప్రకటన గ్రంథంలో రాస్తూ 2వ అధ్యాయంలో యజబెల్ అని ఒక స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అంటాడు. చూపునే సందర్భాన్ని చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు, యజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు అన్నాడు. వాస్తవానికి యజబెలు ఎవరు అంటే ఇజ్రాయేల్ రాజైన అహాబు యొక్క భార్య. ఆమె చనిపోయి చాలా కాలం అవుతుంది. ఈ ప్రకటన గ్రంథం వ్రాసే సమయానికి యజబెలు చనిపోయింది. ఎలా చనిపోయింది మీకు తెలుసు కదండి, పైనుంచి పడింది, ముక్కలైపోయింది, కుక్కలు తిన్నాయి మాంసాన్ని, నాబోతును బట్టి శపించబడింది. ఓకే, మరి ఆమె అప్పుడే చనిపోయింది కదా, ఈవెవరు? ఒక స్త్రీ గురించి కాదండి అక్కడ, అలాంటి క్యారెక్టర్ ఆ సంఘంలో ఉంది. ఏంటది, విగ్రహాలకు బలిచ్చిన దానిని తినడం జారత్వం అనగా విగ్రహారాధన, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినొచ్చు పర్వాలేదని ప్రేరేపించే ఒక తప్పుడు జనాంగం. అంటే దేవుడితో పాటు దేవతలను కూడా పూజించే పూజించడానికి ప్రోత్సహించే వాళ్ళు ఎవరో ఉన్నారు సంఘంలో. ఆ లక్షణం, ఆ క్యారెక్టర్ ఉంది, దాన్ని దేవుడు చెప్తున్నాడు. అంతేగాని నిజంగా యజ్బెల్ అనే స్త్రీ ఇక్కడ ఉందని కాదండి. అలాంటి క్యారెక్టర్ ఉంది ఆ సంఘంలో. యజ్బెల్ క్యారెక్టర్ ఏంటో మీకు తెలుసు. ఇజ్రాయెల్ దేశంలో అనేక మంది ఇతర దేవతలను తీసుకొచ్చి పెట్టింది, నిజంగా ప్రవక్తలను చంపించి, దేవుని ప్రవక్తలను చంపించింది,
విగ్రహారాధన ప్రోత్సహించింది. అలాగూ విగ్రహారాధన ప్రోత్సహించే వారెవరో ఆ రోజు సంఘంలో ఉన్నారు. దానిని ప్రస్తావిస్తూ యజిబేల్ ఉంది, మీ సంఘంలో యజిబేల్ ఉంది అన్నాడు. యజిబేల్ ఉంది, యజిబేల్ ఉందంటే మనిషి ఉందని కాదు, ఆ క్యారెక్టర్ ఉందని. గనుక ప్రియులరా, హర్మగిద్దోను అనగానే ఒకనాడు అక్కడ యుద్ధాలు జరిగాయండి. అందుకని రెండవ రాకడలో రాజులందరూ అక్కడికి చేరుకుంటారు, అక్కడ యుద్ధం జరుగుతుంది అని చెబుతున్నాడంటే అనుకోకండి, హర్మగిద్దోను యుద్ధం అన్నాడంటే అక్కడ జరిగిన యుద్ధం ఎలాంటి యుద్ధం చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి. ఆ రాజులు వచ్చి యుద్ధం చేసిరి, మెగిద్దో కాలువల యుద్ధ నున్న తానాకులో కనాను రాజులు యుద్ధం చేసిరి. కనాను రాజులు యుద్ధం చేశారు. వెండి లాభము వారు తీసుకొనలేదు, నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధం చేసిన. ఏమండి, మెగిద్దో అనే ప్రాంతంలో ఒక యుద్ధం జరిగిందట. విచిత్రం ఏమిటంటే రాజులు, కనాను రాజులు యుద్ధం చేశారట వచ్చి. ఇంతకీ ఎవరితో జరిగిందా యుద్ధం? కనాను రాజులు, రాజులు వచ్చి ఎవరితో యుద్ధం చేశారు అంటే, వెండి లాభము తీసుకొనని నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధం చేశాట. వెండి లాభం తీసుకున్నది ఎవరు? కనాను రాజులు కాదండి, నక్షత్రాలు. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేశాను. విచిత్రంగా ఉంది కదా, నక్షత్రాల ఆకాశం నుండి యుద్ధం చేయడం ఏమిటి, అవి వెండి లాభము తీసుకోకపోవడం ఏంటి అనుకుంటున్నారు కదా. తర్వాత మాట కూడా చూస్తే, నక్షత్రములు తమ మార్గములలో నుండి సిసెరాతో యుద్ధము చేశాను. కనాను రాజులు అండి, సిసెరాతో యుద్ధము చేశాను. నక్షత్రములు యుద్ధం చేయడం ఏంటి, కనాను రాజులతో యుద్ధం చేయడం ఏంటి, సిసెరాతో యుద్ధం చేయడం ఏంటి, ఆ నక్షత్రములు వెండి లాభం ఆశించకపోవడం ఏంటి అనుకుంటున్నారా? ప్రిలరా, ఆయన నక్షత్రములు అంటున్నది దేవుని సంఘమును. ఆనాడు కనాను రాజులతో యుద్ధం చేసింది ఇజ్రాయేలీయులైన దేవుని పిల్లలు. దేవుని పిల్లలను నక్షత్రాలతో పోల్చి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు దానియేలు గ్రంథాన్ని చూడగలిగితే ఎవరు నక్షత్రాలు అంటున్నాడు చూడండి. సినిమాలో నటించి ముఖానికి రంగు వేసుకునే ప్రతివాడు స్టార్ కాదండి, నక్షత్రం కాదండి. ఎవరు నక్షత్రాలు చెబుతున్నాడు 12వ అధ్యాయము, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. నిరంతరము అంటే నక్షత్రములు అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుని పిల్లలైన ఇస్రాయేలీలతో మాట్లాడుతున్నాడే తప్ప, దేవుని పిల్లలైన ఇస్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడే తప్ప, నక్షత్రాలు అంటే నిజంగా ఆకాశంలో కనబడే నక్షత్రాలు అని కాదండి. నక్షత్రాలు అంటే ఎవరు అనేకులను, బుద్ధిమంతులైతే ఆకాశ మండల మందలి జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశ మందలి నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశిస్తారు. అంటే నిరంతరం ప్రకాశించే ఈ నక్షత్రాలు ఎవరో, ఆ నక్షత్రాలు వెండి కొరకు కాదట, వెండి నాశించి కాదట యుద్ధం చేసింది, దేవుని కొరకు. అంటే ఒకనాడు మెగిద్దో అనే ప్రాంతంలో జరిగిన యుద్ధం దేవుని కొరకు జరిగిన యుద్ధం, పవిత్ర యుద్ధం, నిజమైన పవిత్ర యుద్ధం. వెండి లాభం ఆశించి చేసింది కాదు. రాజులు ఎందుకు యుద్ధాలకు వెళతారు? వాళ్ళ ఆస్తిని దోచుకోవడానికో, వాళ్ళ స్థలాలను దోచుకోవడానికో. కానీ ఇక్కడ జరిగినటువంటి యుద్ధం దేవుని కోసం జరిగిన యుద్ధం. అంటే హర్మగిద్దోన్, మెగిద్దో ప్రాంతంలో జరిగిన యుద్ధం హర్మగిద్దోన్ అనగానే ఒక పవిత్ర యుద్ధం, వెండి లాభము ఆశించని యుద్ధం, నక్షత్రములు చేసిన యుద్ధం. హర్మగిద్దోను యుద్ధం అనగానే నక్షత్రములు జరిగించిన యుద్ధం. నక్షత్రాలు ఎవరు? నక్షత్రాలు ఎవరు? దేవుని పిల్లలు, దేవుని పిల్లలు, స్టార్స్. వెంటనే మీకు ఒకటి అర్థమైపోవాలి, హర్మగిద్దోను అనగానే స్టార్ వార్స్. స్టార్ వార్స్ అని హాలీవుడ్ సినిమా తీసేసాడు, వాడికి అర్థమైంది అది, వాడు వ్యాపారం చేసుకున్నాడు. స్టార్ వార్స్ అంటే నిజమైన స్టార్స్ మనం.
సినిమా ముఖానికి రంగేసుకునే వాళ్ళు కాదండి, మనము నిజమైన స్టార్స్, దేవుని పిల్లలు నిజమైన స్టార్స్. అంటే ఒకనాడు మెగిద్దో ప్రాంతంలో జరిగిన యుద్ధం, నక్షత్రాల యుద్ధం, పవిత్ర యుద్ధం, వెండి లాభం ఆశించిన యుద్ధం, అలాంటి యుద్ధం గురించి ప్రకటన గ్రంథంలో చెబుతున్నాడు. అంటే అక్కడ కూడా నక్షత్రాలు యుద్ధం చేస్తాయా? హర్మెగిద్దోని యుద్ధం అని ఎందుకే అన్నాడు? మెగిద్దోలో ఒకనాడు నక్షత్రాలు యుద్ధం చేశాయి. అలాంటి యుద్ధం మళ్ళీ జరగబోతుందని ఉద్దేశం మెగిద్దో ప్రాంతం వెళ్ళి చేస్తారని కాదండి. ఈ యుద్ధం నక్షత్రాలు జరిగించే యుద్ధం. ఎవరు నక్షత్రాలు? ఎవరు నక్షత్రాలు చూద్దామా? ఈ హర్మెగిద్దోని యుద్ధంలో నక్షత్రాలు, యుద్ధం జరిగించే నక్షత్రాలు ఎవరు? మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 43 నుంచి చదువుదాం. 43 నుంచి, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ఎవరు? నీతిమంతులు. నీతిమంతులు ఎవరు? యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతివాడు నీతిమంతుడు. క్రీస్తును విశ్వసించిన వాడు నీతిమంతుడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే దేవునిని, క్రీస్తును విశ్వసించిన ప్రతివాడు నీతిమంతుడైతే ఆ నీతిమంతులు ఎలా ఉంటారట? దేవుని రాజ్యములో సూర్యుని వలే, సూర్యుని వలే, సూర్యుని వలే. సూర్యుడెవరు? సూర్యుడంటే ఒక నక్షత్రం. సూర్యుడంటే ఎవరు? ఒక నక్షత్రం. మరి మీరు నేనెవరు? సూర్యునిలా తేజరిల్లుతున్నాం. ఈరోజు పరలోకపు రాజ్యం మన భూమి మీద ఉందండి. పరలోక రాజ్యం భూమి మీద ఉంది. మనం ఉన్న ఈ సంఘమే తండ్రి రాజ్యం. ఈ తండ్రి రాజ్యంలో నీ ఒక నక్షత్రం, నేనొక నక్షత్రం, సంఘములో ఉన్న దేవుని పిల్లలందరూ, నీతిమంతులందరూ సూర్యుని వల్లే ప్రకాశిస్తున్నారు. అంటే నీతి సూర్యులు. యేసుక్రీస్తు నీతి సూర్యుడు. ఆయన్ని అనుసరిస్తున్న మనము సూర్యుళ్ళమే. సూర్యుడు అనగానే నక్షత్రం, నక్షత్రం ప్రకాశిస్తుంది. సూర్యుడు ఎలాగైతే నిత్యము వెలుగుతాడో, నక్షత్రం ఎలాగైతే నిత్యము వెలుగుతుందో, దేవుని రాజ్యంలో నిత్యము ప్రకాశించే ఆ సూర్యుళ్ళము లేదా నక్షత్రాలము మనమే. ఒకనాడు ఇశ్రాయేలీలు నక్షత్రములై మెగిద్దో ప్రాంతంలో యుద్ధం చేశారు. అలాంటి యుద్ధం, ఆ యుద్ధము వెండి లాభం కొరకు జరగలేదు, పవిత్రమైన యుద్ధం జరిగింది. ఇప్పుడు అలాంటి యుద్ధమే మళ్ళీ జరుగుతుందని చెప్పడానికి హార్మెగిద్దోను యుద్ధము అన్నాడు. హార్మెగిద్దోను అన్నాడు అంటే నక్షత్రములు చేసే యుద్ధం. మెగిద్దో ప్రాంతం అంటే మెగిద్దో ప్రాంతానికి వెళతారని కాదు, ఆ ప్రాంతంలో జరిగిన యుద్ధం వంటి యుద్ధం మళ్ళీ జరగబోతుంది. అంటే ఎలాంటి యుద్ధం అది? ఎవరు చేసే యుద్ధం అది? ఆ యుద్ధం ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చదువుతారు. కానీ ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుదాం. ఆ యుద్ధం ఎలా ఉందో చూడండి. ఇది లోకంలో ఉన్న భూరాజులందరూ ఒక ప్లేస్కి వస్తే కత్తులతో, గుదీలతో, క్షిపణులతో, తుపాకీలతో చేసే యుద్ధమా, లేక మరొక యుద్ధమా? మనం చేస్తున్న మరొక యుద్ధమా? మనం యుద్ధం చేస్తున్నాం కత్తులతో కాదు. మన యుద్ధం లోక సంబంధమైనది కాదు. నా సేవకు లోక సంబంధమైన వారు కాదు. నా రాజ్యం లోక సంబంధమైనది కాదు. ఒకవేళ లోక సంబంధమైనదైతే నా సేవకులు పోరాడుదురు అన్నాడు. మనం అలా పోరాడం కదా. మరి ఎలాంటి పోరాటం? 11 నుంచి, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఏం చేస్తున్నాడట ఆయన? తెల్లని గుర్రం మీద కూర్చున్నాడట. నమ్మకమైన వాడట, సత్యవంతుడు అని నామం కలిగిన వాడట. నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఏమండి, యేసుక్రీస్తు యుద్ధం చేస్తున్నాడా? అవునండి, నీతిని బట్టి విమర్శ చేస్తున్నాడు. ఇప్పుడు జరుగుతుందండి యుద్ధం. అది ఆ యుద్ధం ఇప్పుడు ఉంది. ఆయన తెల్ల గుర్రం మీద కూర్చున్నాడు, తెల్లని గుర్రము మీద కూర్చున్నాడు. మరి మనం ఎక్కడున్నామని అనుకుంటున్నారా? 14వ వచనం చూడండి. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడించుండిరి. పరలోకమందున్న సేనలు అనగానే ఇదంతా మనం పరలోకం వెళ్ళిపోయిన తర్వాత జరుగుతుందేమో అనుకోకండి. నో, ఆయన సంఘమునే పరలోకం అంటున్నాడు ఇక్కడ.
ఆయన సంఘం గురించి మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యమే కదండి సంఘం అంటే. సంఘం అంటే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో మన రాజు యాది రాజు. మనమెవరు? మనం రాజులం. మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు. మనము రాజులమైతే ఆయన రాజాది రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన రాజాది రాజుగా, రాజులకు రాజుగా తెల్లని గుర్రం మీద మనం ముందు వెళుతుంటే మనము కూడా పరిశుభ్రమైన బట్టలు ధరించి, తెల్లన్నార బట్టలు ధరించుకొని మనము తెల్లని గుర్రములు ఎక్కి ఆయన వెంబడిస్తున్నమాట. ఆయన ముందు మనం వెనక, ఆయన ముందు మనం వెనక. పౌలు గారు తిమోతికి రాస్తాడు, తిమోతి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె పోరాడు అన్నాడు. అదేంటి? యుద్ధం ఎప్పుడో రెండో రాకడలో ఉంది కదా, యుద్ధం ఎప్పుడో రెండవ రాకడలో ఉంది కదా, మరి తిమోతి నేను మొదటి శతాబ్దంలో పోరాడు అంటున్నాడు. అంటే తెల్లని గుర్రం ఎక్కి మన రాజు చేస్తున్న యుద్ధము, దాని ఆయన వెనుక మనము గుర్రములు ఎక్కి ఆయనను వెంబడిస్తూ చేస్తున్న యుద్ధము కత్తులతో, డాళ్లతో, కుదియలతో, బాంబులతో చేసే యుద్ధం కాదండి. మళ్ళా చదువుదాం 14వ వచనం, 19వ అధ్యాయం 14. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెళ్ళుచుంది. దాని చేతిలోన నోటి నుండి ఖడ్గం వెళుతుందా? ఆ ఖడ్గం జీవవాక్యము కాదు. ఆ వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి కేళ్లను, మూలుగను, ప్రాణాత్మలను విభజించుమట్టుకు దూర్చు వెళ్ళిపోవడం లేదా? హృదయం యొక్క ఆలోచనలు, తలంపులను శోధించటం లేదా? ఈరోజు మనం చేస్తున్న యుద్ధం దేంతోనో తెలుసండి? ఈ ప్రపంచంలో ఉన్న చెడుతో, ఈ ప్రపంచంలో ఉన్న దురాత్మల సమూహాలతో, ఈ ప్రపంచంలో ఉన్న లోకనాదులతో, ఈ ప్రపంచంలో ఉన్న అపవాది సైన్యములతో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి లోక రాజులతో. అవునండి, మనం చేస్తున్న యుద్ధం కత్తిపట్టి కాదండి, వాక్యమును ఖడ్గము ధరించి, వాక్యమును ఖడ్గము ధరించి. ఏమండి? ఇక ప్రకటన గ్రంథం, అదే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూర మట్టలు చేత పట్టుకుని సింహాసనము ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలవబడి ఉన్నారు. ఏమండి, నిజంగా యేసుక్రీస్తు తెల్లని గుర్రం మీద ఉంటే ఆయన ఆయనను వెంబడించి తెల్లని వస్త్రములు వేసుకుని వెంబడిస్తున్న మనము కూడా ఆయన వెంబడిస్తున్నామే. మన చేతుల్లో ఉన్నవి ఖర్జూరపు మట్టలటండి, ఖర్జూరపు మట్టలు. కత్తులు, గుదియలు మన చేతికి ఇవ్వలేదండి. అంటే లోకములో రాజ్యముల మధ్య జరిగే యుద్ధము లాంటి యుద్ధము ఈ హార్మేగ యుద్ధం అనే యుద్ధం కాదని, ఇది ఒక పవిత్రమైన యుద్ధమని, నక్షత్రాలు జరిగించే యుద్ధమని, ఆ నక్షత్రాలు ఎవరో కాదు మనమే అని, మనం జరిగిస్తున్న యుద్ధము శరీర సంబంధమైనది కాదు అని మీరు అర్థం చేసుకోవాలి, మీరు తెలుసుకోవాలి. అందుకే పౌలు గారు అన్న మాటను కూడా ఈ సందర్భంగా మీరు చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పౌలు ఎఫెసి పట్టణానికి రాసిన ఉత్తరంలో, ఎఫెసి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. 10వ వచనం నుంచి, తోదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. మనం చేయవలసిన యుద్ధం దేనితో? అపవాదితో, వాడి తంత్రాలతో, వాడి మాయలతో. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. యుద్ధం ఎప్పుడో రెండో రాకడలో అయితే ఇప్పుడు ఎందుకు కవచం ధరించుకోవడం? ఎప్పుడో రెండవ రాకడలో, అది కూడా బెగద్దో దేశం వెళ్ళి కత్తులు గుదిలు పట్టుకొని చేసుకునే యుద్ధం అంటున్నారే, కాదు. ఇది నిజమైన ఆర్మేగద్దెన యుద్ధం. నక్షత్రములైన మనము, నీతిమంతులమైన మనము, సూర్యుని వలె తేజరీలు మనం చేస్తున్న యుద్ధం ఇది. చూడండి, మాట చదవండి. ఎలాగనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని అపవాది సైన్యములో ప్రధానులున్నారు. ఈ లోకంలో ప్రధానులైన వాడు వాడి సైన్యంగా మారిపోయారు ప్రధానులు. ఒక చైనా ప్రధాని ఏమంటున్నాడో తెలుసా? మీరు క్రీస్తు ఫోటోను తీసేయండి,
క్రీస్తును అంగీకరించకండి, క్రీస్తును అనుసరించకండి, ఆయన్ని పూజించకండి, మీకు తిండి పెట్టేది ఎవరు? నేనే. మీకు బట్టి ఇచ్చేది ఎవరు? నేనే. మీకు డబ్బులు ఇచ్చేది ఎవరు? నేనే. ఇప్పుడు పోరాటం, రాజు మాట విని క్రీస్తును వదిలేయాలా? ఈ భూమి మీద బ్రతుకుతాం, లేదు ఈ భూమి మీద చచ్చినా పర్వాలేదు, రాజు మాటను ధిక్కరించి క్రీస్తు కోసం బ్రతకాల. పోరాటం అండి ఇది, యుద్ధం. ఎన్ని దేశాలు యుద్ధం చేస్తున్నాయి? పరిశుద్ధులు యుద్ధం చేస్తున్నారండి, పరిశుద్ధులు, పరిశుద్ధులు యుద్ధం చేస్తున్నారండి. ఈరోజు క్రైస్తవ్యాన్ని మీరు ఒక్కసారి చూడండి, ఏ దేశంలో చూసినా శత్రువులు ఎక్కువైపోయారండి. మనం ఎవరితోనూ కత్తితో ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళం, ఎవరిని ద్వేషించం, ఎవరిపై దాడి చేయం, కానీ ఎందుకో క్రైస్తవ్యంపై ఎంతమంది తిరుగుబాటు బావుట ఎగర వేస్తున్నారు, మన మీద ఎన్ని అభాండాలు వేస్తున్నారు, ఎన్ని రకాల పోరాటాలు చేస్తున్నా తెలుసా? ఒక ఈజిప్ట్ కావచ్చు, ఒక సిరియా కావచ్చు, ఒక ఇరాక్ కావచ్చు, ఒక పాకిస్తాన్ కావచ్చు, ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, అనేక దేశాల్లో క్రైస్తవ్యాన్ని మట్టు పెడుతున్నారంటే అంతటితో అయిపోయిందా? మనకు వ్యతిరేకంగా ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నారు, చూశారు కదా, సిఏఏ, ఎన్ఆర్సి, మనకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొస్తున్నారు. మనం పోరాడాలి. ఇప్పుడు ప్రధానులు, దేశాల ప్రధానులు వాడి సైన్యంలో ఉన్నారు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులు. ఈ లోకానికి నాథులు ఉన్నారా? అపవాది ఒక సంబంధమైన దేవత. ఈ లోకము, ఈ లోకములో ఉన్న రాజ్యములు, దాని మహిమ వాడికి అప్పగించబడింది కనుక ఈ లోక రాజ్యములు ఆ ప్రభువులందరూ వాడి చేతిలో ఉన్నారు గనక వాళ్ళ వలన క్రైస్తవ్యానికి కీడు సంభవించబోతుంది, కీడు సంభవిస్తూ ఉంది. పాపం పోరాడుతున్నారండి. ఎలాంటి పోరాటం? తమ ఉనికిని నిలబెట్టుకోవడానికి పోరాటం చేస్తున్నారు, క్రైస్తవ్యాన్ని కాపాడడానికి పోరాటం చేస్తున్నారు, వాటితో పాటు బైబుల్ని, క్రీస్తు బోధని బ్రతికించడానికి పోరాటం చేస్తున్నారు. ఇదంతా ఎవరి వలన జరుగుతుంది? అపవాదండి. క్రూర మృగం నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, ఘట సర్పం నోట నుంచి బయలువెళ్ళిన మూడు దయ్యాలు, దయ్యముల ఆత్మలు ఉన్నాయే, కప్పల వంటివి, లోకంలో ఉన్న రాజులందరినీ క్రైస్తవ్యానికి వ్యతిరేకం చేసేసింది. ఈరోజు మనం పోరాడుతున్నాం, ప్రత్యక్షంగా పరోక్షంగా కత్తి పట్టకుండానే ఎంతో పోరాటం చేస్తున్నాం. మనము పోరాడునది శరీరులతో కత్తులు గుదిలు పట్టి కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఏమండి తర్వాత 16వచనం, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు చేత పట్టుకుని దాంతో దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు మీరు శక్తిమంతులవ్వాలి. అదే 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం నుంచి మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము, శరీర ప్రకారం యుద్ధము చేయము, కత్తులు బాంబులు గుదియలు యేసుక్రీస్తును అనుసరిస్తున్న పరలోక సైన్యాలండి. పౌలొక సైనికుడు, తిమోతొక సైనికుడు, తీతొక సైనికుడు, జయశాలి గారు ఒక సైనికుడు, ప్రసన్నబాబు గారు ఒక సైనికుడు, జాన్సన్ విక్టర్ గారు ఒక సైనికుడు, సంతోష్ అన్న ఒక సైనికుడు, ఉపేంద్ర అన్న ఒక సైనికుడు, రాజేంద్ర అన్న ఒక సైనికుడు, ప్రిన్సిపల్స్ సైనికులు. మనము ఆత్మ ఖడ్గము చేతబట్టి చేస్తున్న యుద్ధం. ఏమంటున్నాడు? మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. ఒక దేశం మీదకి కత్తులతో గుదియలతో బాంబులతో క్షిపణులతో వెళ్ళి దాన్ని ఆక్రమించుకోము. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ ఒక దేశాన్ని లేదా ఒక మనిషిని మేము ఎలా లోబరుచుకొని క్రీస్తుకు లోబరుస్తామంటే, శరీర ప్రకారం యుద్ధం చేసి ఒక అలెగ్జాండర్ చెరపట్టినట్లుగాను, శరీర ప్రకారం యుద్ధం చేసి ఒక బబులోన్ రాజు లోబరుచుకున్నట్లు గాను, శరీర ప్రకారం యుద్ధం చేసి ఒక రోమా ప్రభుత్వం లోబరుచుకున్నట్లుగాను, శరీర ప్రకారం యుద్ధం చేసి ఒక బ్రిటిష్ సైన్యం లోబరుచుకున్నట్లుగాను మేము యుద్ధం చేసి లోబరుచుకోవటం లేదు. కానీ మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములు క్షిపణలతోనో ఫిరంగులతోనో కోటగోడలు పడగొట్టడం లేదు, కానీ దేవుని ఎదుట మనుషులకు దేవునికి మధ్య నిలబెట్టబడిన సాతాను కట్టిన అడ్డుగోడల్ని దేవుని ఎదుట దుర్గములు అంటే పెద్ద పెద్ద కోటలు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలమైన క్షిపణలు మా దగ్గర ఉన్నాయి.
యుద్ధం అనగానే మన ఇండియా సైన్యం చైనా బోర్డర్కి వెళ్ళిపోయింది, చైనా సైన్యం ఇండియా బోర్డర్కి వచ్చేసింది, వీళ్ళ క్షిపణులు వాళ్ళు వీళ్ళు ప్రదర్శిస్తున్నారు, వాళ్ళ క్షిపణులు వాళ్ళకున్న యుద్ధ సామాగ్రి వాళ్ళు ప్రదర్శిస్తున్నారు, ఎవరి బలాలను వాళ్ళు ప్రదర్శిస్తున్నారు, యుద్ధోపకరణాలు క్షిపణులు ప్రయోగిస్తున్నారు. క్రైస్తవుడిగా మన దగ్గర ఉన్న యుద్ధోపకరణాలు ఏంటో తెలుసా? ఒక దేశాన్ని పడగొట్టడానికి లోబరుచుకోవటం కాదు కదండి, ఒక మనిషిని లోబరుచుకోవాలి, ఒక దేశాన్ని లోబరుచుకోవాలి. ఎలా? శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కావు. దేవుని ఎదుట మనిషికి అడ్డంగా కట్టబడిన దుర్గాలు ఉన్నాయి, అవి కూల్చేస్తున్నాం. సాతాను కోటలను కూల్చేస్తున్నాం. అలా కూల్చేయగానే దేవుడు మనిషికి స్పష్టంగా కనబడుతున్నాడు. ఆ మనిషిని దేవుడు వశం చేస్తున్నాం, ఆ దేశాన్ని దేవుడు వశం చేస్తున్నాం, ఆ ప్రాంతాన్ని దేవుడు వశం చేస్తున్నాం, ఆ కుటుంబాన్ని దేవుడు వశం చేస్తున్నాం. అంటే సాతాను సామ్రాజ్యంపై దండెత్తి వాక్యం అనే ఖడ్గంతో, విశ్వాసం అనే డాలు చేతబట్టి, సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని, మైమరవ తొడుక్కొని, దేవుని వాక్యమును జ్ఞానముతో ముందుకు వెళ్ళి సాతాను సామ్రాజ్యంలో ఉన్న అనేకులను గెలుచుకొని దేవుని రాజ్యంలో, దేవుని సామ్రాజ్యంలోనికి మనం తీసుకొస్తున్నాం. ఇది దేవుని కొరకు చేసే యుద్ధం, ఇది నిజమైన హర్మగెద్దుని యుద్ధం. అది ఎప్పుడో జరిగేది కాదు, ఇప్పుడు జరుగుతున్నది. ఏమంటున్నాడు ఆ మాట మరలా చదువుదాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను బడద్రోయించాలనంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములు, లోకంలో ఎన్నో వితర్కాలు ఉన్నాయి, శాస్త్రం, నాస్తికవాదం, ప్రకృతివాదం, వితర్కాలు. ఇవేంటి? దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయత కనబరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు, దేవునిని దేవుడంటే అవిధేయత చూపించే ప్రతి వారికి సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. దేనితో? లోక సంబంధమైన ఆయుధాలు కాదండి, లోక సంబంధమైన యుద్ధోపకరణాలు, శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కాదండి, ఆత్మ ఖడ్గంతో. తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2:2-3 నుంచి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడివి నువ్వు. అంటే ఏ రోజు క్రైస్తవుడవయ్యావో ఆ రోజు నువ్వు సైనికుడు అయ్యావు, క్రీస్తు సైన్యంలో చేరావు. యుద్ధం అంటే యేసు రెండవ రాకడ వచ్చినప్పుడు ప్రతి రాజ్యంపై రాజుపై చేయాల్సింది కాదండి. ఇప్పుడే నువ్వు క్రైస్తవుడు అయిన ఈ క్షణం నుండే నీ సైన్యాధిపతి లేదా నీ రాజు క్రీస్తు అయితే ఆయన ముందున్నాడు. నువ్వు వెనకాల వెళ్ళు, ఈ ప్రపంచాన్ని జయించడానికి ఆయన బయలుదేరాడు. ఈ ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్న అనేకులను జయించడానికి ఆయన బయలుదేరాడు. నువ్వు ఖడ్గం తీసుకొని బయలుదేరు తిమోతి, నువ్వు కూడా నేను సైన్యంలో ఉన్నాను. నువ్వు సైన్యంలో ఉన్నావు తిమోతి, పౌలు అంటున్నాడు నువ్వు సైన్యంలో ఉన్నావు. ఏమంటున్నాడు? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకునే వాడిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకోడు. ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకోడు అంటే ఒక మంచి సైనికుడిగా క్రీస్తు పక్షాన నిలబడి పోరాటం చేయాలా, చేస్తున్నావా? అయితే ఈ జీవన సంబంధమైన వ్యాపారాలు చిక్కుకోకు. చాలామంది భార్య, పిల్లలు, సంసారం, అప్పులు, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, చాలా వాటిలో ఇరుక్కుపోతారండి. భార్య పిల్లలు ఉండకూడదని నేను అంటూ లేదు, ఉద్యోగాలు ఉండకూడదని అసలు అనడం లేదు, కానీ దేవుని పని చేయలేనంత పరిస్థితుల్లో నువ్వు వెళ్ళిపోకూడదు. తీవ్రంగా అప్పులు చేసేయకు. భార్యను సంతోష పెట్టాలను, కుటుంబాన్ని సంతోష పెట్టాలను కొంతమంది ఉంటారండి. నార్మల్గా కార్యక్రమాలు చేయొచ్చు. ఒక పెళ్ళి అనగా లక్షలు 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 ముందు అప్పు తెచ్చేయడమే. సింపుల్గా చేసుకోవచ్చు పెళ్ళి. కరోనా వచ్చింది, సింప్లిసిటీ నేర్పిందిలేండి. ఓ 10 మంది 20 మంది ఖర్చు చాలా తక్కువ. అంతకుముందు అయితే అబ్బబ్బబ్బబ్బబ్బా లక్షలు లక్షలు కుమ్మరించడం. కానీ దేవుడు అప్పుడప్పుడు అంటే మనిషికి నువ్వు నేల మీద ఉండాలని ఒక దెబ్బ కొట్టి నేర్పిస్తాడు ఇలాంటిది. ఏం చేసేవాళ్ళు? లక్షలు 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 ముందు ఖర్చు పెట్టాడు, అప్పులు తెచ్చాడు. ఆ తర్వాత సువార్తకు వెళదామా అన్నాం అనుకోండి, ఏమంటాడు తెలుసా? బ్రదర్ అప్పులు ఉన్నాయి బ్రదర్, అవన్నీ తీర్చుకోవాలి, ఇప్పుడు అలా రాలేను. రాలేవా?
రాలేను. ఏ ఇరుక్కుపోయావు? ఎక్కడ ఇరుక్కుపోయావు? ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకున్నావు, చిక్కుకున్నావు. కొంతమంది ఉంటారు అన్నపిల్లలు, చెల్లి పిల్లలు, అక్క పిల్లలు, వాళ్ళు వీళ్ళు, వీళ్ళ సంసారాలు, వాళ్ళ సంసారాలు, అన్నీ బాగు చేయాలని నెత్తి మీద పెట్టుకుంటారు. దేవుడిచ్చిన పని మాత్రం అసలు చేయరు. ఎందులో చిక్కుకున్నావు? ఎందులో చిక్కుకున్నావు? ఎవరిని బాగు చేయడానికి? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు అయితే దేవుని పని ముఖ్యం. సంపాదన, ఉద్యోగాల, భార్య పిల్లల, బంధువుల, ఎక్కడ నువ్వు చిక్కుబడి దేవునిలోనికి రాలేకపోతున్నావు? గనుక ప్రేమైన దేవుని పిల్లలరా, అప్పటికే క్రీస్తు యేసు సైన్యంలో పౌలున్నాడు, ఒక మంచి సైనికుడిలా పోరాడమని తిమోతిని అంటున్నాడు. ఈరోజు మనం కూడా ఆయన సైనికులు వినండి. తెల్లని వస్త్రములు ధరించి తెల్లని గుర్రము నెక్కిన ఆయన్ను వెంబడిస్తున్న మనం చేస్తున్న యుద్ధం ఆత్మల కోసం. అపవాది వాడి సైన్యాలతో, ఈ భూరాజులతో పోరాటం చేస్తున్నాం. మర్చిపోకండి, మర్చిపోకండి. ఇది హార్ మెగిద్దోను యుద్ధం. హార్ మెగిద్దో, హార్ అనగానే యుద్ధ భూమి లేదా కొండల ప్రాంతం. మెగిద్దో అనేది ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒకనాడు జరిగిన ఒక పవిత్రమైన యుద్ధం. దేవుని నక్షత్రములు రాజులతో యుద్ధం చేశాయి. అదే యుద్ధం మరలా జరుగుతుంది దేవుని సంఘములో. దేవుని సంఘములో ఉన్న దేవుని పిల్లలే నక్షత్రాలు. వెండిని ఆశించక ఒక పవిత్రమైన యుద్ధం జరిగిస్తున్నారు. రక్తపాతం చిందించటం లేదు, కానీ తమ రక్తాన్నే ధారపోసి అపవాదితో, వాడి రాజులతో, వాడి రాజ్యాలతో పోరాటం చేసి దేవుని పిల్లలను కాపాడుతున్నాము, దేవుని పిల్లలను కాపాడుతున్నాము. ఇది నిజమైన హార్మెగెద్దోను యుద్ధము. ఇది నిజమైన హార్మెగెద్దోను యుద్ధం. అందుకే చివరిగా ఏమంటున్నాడు చూడండి, 16వ అధ్యాయము ప్రకటన గ్రంథం. అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో ఆరుమేగద్దోనను చోటుకు వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశ మొలను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునివాడు. ఏమండి యుద్ధం అని యుద్ధం గురించి చెప్పాడు, బాగానే ఉంది. క్రిందకు వచ్చేసరికి ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమొలను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు అంటున్నాడు. యుద్ధం జరుగుతుందని చెప్పిన తర్వాత వస్త్రాన్ని కాపాడుకోండి, దిశమొలతో ఉండకండి అంటున్నాడు. ఏంటి అంటే ఈ యుద్ధంలో మీ వస్త్రాలు పోతాయా? అవును. శత్రువు ఎవరైనా వస్తే యుద్ధం చేసి మన ఆస్తిని కొట్టేయాలి, కానీ మన ఒంటి మీద ఉన్న బట్టలు తీసుకెళ్ళటం ఏంటండి? యుద్ధం ఉంది, ఆ యుద్ధంలో ఎవడైనా మీ వస్త్రాలు దొంగిలిస్తాడేమో, మీరు దిగంబరులుగా సంచరిస్తారేమో, ఎవడైనా మీ దిశమూలన చూస్తాడేం జాగ్రత్త అన్నాడు. అసలు పైన చెప్పిన యుద్ధానికి ఈ వస్త్రాలు దొంగలితనం చేయడానికి ఏమండి, దిశమూల వస్త్రాలు లేకుండా దిశమూలతో తిరగడానికి ఏంటండి సంబంధం అనుకుంటున్నారా? ప్రిలరా, వస్త్రములు అనగానే 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం వస్త్రములు అంటే ఏంటో చూడండి, 8వ వచనం. వస్త్రములు అనగానే 19వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆమె ధరించుకున్నటకు, ఆమె అనగా సంఘం, ఆమె అనగా సంఘం, మీరు నేను ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలమునునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతిక్రియలు. నీతిక్రియలు పరిశుద్ధుల నీతిక్రియలు అంటే మనకివ్వబడిన నీతి, మనకివ్వబడినటువంటి క్రియలు ఉన్నాయే, మనం చేయవలసిన క్రియలు ఉన్నాయే. నీతిక్రియలు ఏంటది? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. అగ్నిలో నుండి లాగినట్లు కొరందరినైనా రక్షించాలి. నీ పొరుగు వానికి ఇవ్వాలి, ఆకలి కొన్నే వానికి ఇవ్వాలి, ఆహారం పెట్టాలి. ఇవన్నీ పరిశుద్ధులు చేయవలసిన నీతి క్రియలు. సహాయం చెయ్యి, ఆకలి తీర్చు, దప్పిక తీర్చు. వారి ఆత్మను కాపాడడానికి తమ ఆస్తిని కూడా కోల్పోయిన మొదటి శతాబ్దపు సంఘం అండి. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? చాలా మంది ఈ లాక్డౌన్లో అమ్మయ్యా చర్చికి వెళ్ళే పని లేదు అనుకుంటున్నారు కదా. ఏమండి చాలా మందికి మేమే ఫోన్లు చేస్తున్నామండి సంఘానికి. సంఘాలకి ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారని మేము ఫోన్ చేస్తున్నాం. మాకు ఫోన్ చేసి అడిగిన వాళ్ళు ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది అండి. అప్పుడు పౌలు గారి మాటే నాకు జ్ఞాపకం వచ్చింది, మేము ఎంత ఎక్కువగా ప్రేమించుతున్నామో మీరు అంత తక్కువగా మమ్మల్ని ప్రేమించుదురా అన్నాడు ఆయన.
మా సంఘంలో ఉన్న పిల్లలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. మేము ఫోన్ చేస్తే అప్పుడు ఏమంటున్నారు తెలుసా, అన్న మేమే చేద్దాం అనుకున్నాం కానీ మీరే చేశారు. అసలు అఫ్కోర్స్ మేమే చేయాలి కానీ అంటే 4 నెలలు అవుతుంది అన్నవాళ్ళు ఎలా ఉన్నారు ఫోన్ చేసి అడగడానికి కూడా చాలామందికి మనసు లేదు. అంటే నాకు తెలిసి అసలు వాక్యంలో ఉన్నారా, బైబిల్ చదువుతున్నారా మీరు? ఒకవేళ ఆరాధన ప్రారంభిస్తే ఎంతమంది వస్తారో డౌట్ నాకు. మొదటి వారం ఒకవేళ ఆరాధన ప్రారంభించి చర్చ తీసామనుకోండి, 4 నెలలు వాక్యం లేకుండా అయిపోయిందని చర్చి మొత్తం నిండిపోవాలి. కానీ నిజం చెప్పనా 15-20 మంది కంటే ఎక్కువ రారు. ఎందుకు, మొదటి వారం వెళ్ళకపోతే ఏమైంది, నెక్స్ట్ వారం వెళదాం. ఏదో ఇన్ని వారాలు ఎరగదీసినట్టు దేవుడిలో. జాగ్రత్త, అనుకోని గడియలో ఆయన వస్తాడు. అనుకోని గడియలో ఆయన రాకపోవచ్చేమో కానీ మృత్యువు మాత్రం గ్యారంటీ వస్తుంది. అప్పటికి నీకేముండాలో తెలుసా, వస్త్రాలు ఉండాలి, దిశమొల కనపడకూడదు. దిశమొల కనపడితే ఏమండి, ఎవరు మన రోడ్డు మీద వెళుతున్నాం, మనం బట్టలు వేసుకున్నాం అని అనుకున్నాం కానీ రోడ్డు మీద బట్టలు లేకుండా నిలబడ్డాం అనుకోండి, ఎంత అవమానం అండి, ఎంత సిగ్గండి. యేసుక్రీస్తు వచ్చే నాటికి పరిశుద్ధుల నీతి క్రియలని బ్రతుకులో ఉన్నాయా? ఈరోజు ఎంతోమంది పరిశుద్ధులు సంఘం గురించి ఆలోచిస్తున్నారు, దేవుని పిల్లల్లో పేదవాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, సేవకులుగా మా గురించి ఆలోచిస్తున్నారు, జయశాల గారి గురించి ఆలోచిస్తున్నారు. ఏమండి, పరిశుద్ధుల నీతిక్రియలు అండి అవి, పరిశుద్ధుల నీతిక్రియలు. కరువు వచ్చిన కాలంలో ఎలాగైతే యెరూషలేములో ఉన్న పేదలకు మాసిదోనియా వారు మిగిలిన సంఘాల వాళ్ళు సహాయం చేశారు, అలాగే ఇప్పుడు కరువు కాలం, ఇది లాక్డౌన్ కాలం, కరువు కాలం, ఎంతమంది పరిశుద్ధులు తమ నీతి క్రియలు చేస్తున్నారు. నీతి క్రియలు లేవా? ఒకవేళ మీకు డబ్బే లేకపోవచ్చు, ఎదుటి వారికి సహాయం చేసేంత డబ్బే లేకపోవచ్చు, కానీ ఒక ఫోన్ కాల్తో వారి యోగక్షేమాల గురించి మాట్లాడండి, వారికి ఫోన్ చేయండి, వాక్యం చెప్పండి, మీరు చేయగలిగింది చేయండి. డబ్బున్నవాళ్ళు చాలామంది ఉన్నారు, దేవుని కోసం చేయండి, దేవుని పిల్లలకి ఇవ్వండి. పరిశుద్ధుల నీతి క్రియలు లేవా ఏమంటున్నాడండి? మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశమానములును నిర్మలములునైన సన్నపు నార వస్త్రములు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే ఎవడైనను నీవు దిశమలతో ఉండుట చూస్తాడేమో, మీ వస్త్రాలు కాపాడుకోండి అని 16 అధ్యాయంలో చెప్పాడే. అపవాదితో జరిగే యుద్ధంలో మనం కోల్పోయేది అదే, వస్త్రాలు కోల్పోతాం. పరిశుద్ధుల నీతి క్రియలు, చాలామంది సత్క్రియలు లేవండి, చాలామంది సత్క్రియలు మానేసి సహోదరుల మీద కంప్లైంట్లు ఇస్తూ తిరుగుతున్నారు. అంటే దేవుడికి ఏం కనపడుతుంది, నీ దిశమల కనపడుతుంది. సువార్త ఏది నాయన, పరిశుద్ధుల నీతిక్రియలేవి, క్రియలు లేని వారు దేవునికి దిశమలతో దిగంబరులుగా కనబడుతున్నారు. ప్రభువు వస్తున్నాడు, ఎవడైనా దిగంబరిగా కనబడ్డా ఊరుకోడాయన. అంటే అపవాదితో మీరు చేసే యుద్ధంలో మీ బట్టలు కూడా తీసి కొట్టేరుతుంది అది. పరిశుద్ధుల నీతిక్రియలు పోయాయంటే అర్థమేంటి, మిమ్మల్ని క్రియలు చేయకుండా అది గెలిచేసింది, మిమ్మల్ని గెలిచింది. ఏమండి, ఎన్ని రకాలుగా ఈరోజు క్రైస్తవుడు యుద్ధం చేయాలండి. నీ శరీరాన్ని నీవు జయించావా? జయించాలి, అదొక యుద్ధం. లోకాన్ని జయించావా? అదొక యుద్ధం, పోరాటం అది. ఇక క్రీస్తు కొరకు నిలబడి క్రీస్తు పక్షాన వాక్యం పక్షాన నిలబడ్డావా? ఎంతోమంది క్రీస్తు అబద్ధికుడు అంటున్నారు, వ్యభిచారి అంటున్నారు, మోసగాడు అంటున్నారు. యుద్ధం చేస్తున్నావా నువ్వు? యుద్ధం చేస్తున్నావా? చాలామంది పుస్తకం అంటున్నారు, బైబిల్లో ఎన్నో తప్పులు ఉన్నాయని పుస్తకాలే రాసేస్తున్నారు, దేవుడి క్యారెక్టర్పై పుస్తకాలు రాస్తున్నారు, యేసుక్రీస్తు క్యారెక్టర్పై పుస్తకాలు రాస్తున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? యుద్ధం చేయాలి. మనము పోరాడున్నది శరీరులతో కాదు, యుద్ధపత్రిక వచ్చేసరికి అంటున్నాడు 3వ అధ్యాయంలో, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాటం. యుద్ధం పోరాటం ఇదండి ఆర్మగెద్దోన్ యుద్ధం. ఇది అపవాదితో వాడి సైన్యాలతో జరిగే యుద్ధం. ఇది ఇప్పుడు జరుగుతుంది. 2వ రాకడలో ప్రభు తన నోటి ఊపిరి చేత, ఆగమన ప్రకాశము చేత వాడిని సంహరించి
నాశనం చేస్తాడు, నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతారు. రెండో రాకడలో జరిగేది అదే. వాణ్ణి, వాడి సైన్యాలను, వాడి దూతలను, వాడితో పాటు బ్రతికిన ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు దుర్మార్గులుగా బ్రతికి దేవుని కోసం బ్రతక్క చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అపవాదికి వాడిని దూతలకు సిద్ధపరచబడిన ఆ నిత్యాగ్నిలోనికి వెళ్ళమన్నాడు. రెండో రాకడలు అది జరుగుతుంది. గనక ప్రియులారా, బైబిల్ ఎంత గొప్పగా వ్రాయబడిందండి. అసలు బైబిల్లో ఏం వ్రాయబడిందో చూడకుండా ఆర్మేగెద్దోన్ అనేది చైనా వలన వస్తుంది, రష్యా వలన వస్తుంది, రష్యా చైనా ఈ దేశాలన్నీ కలిసి అమెరికా మీదకి వెళ్ళిపోతాయి, గోగుమాగోగులు అనేవాళ్ళు అమెరికా మీదకి వచ్చేస్తారు, అదే ఆర్మేగెద్దోన్ యుద్ధం. చాలా తప్పు మాట్లాడుతున్నారు, చాలా తప్పుగా వ్రాశారు వ్యాఖ్యాతలు, చాలా తప్పుగా వికీపీడియాలో సృష్టించారు. గనుక మీరు వాటిని నమ్మక బైబిల్ను పరిశోధించాలని. ఇప్పటికైనా ఇలాంటి మహాజ్ఞానం చెప్పిన జయశాలి గారిని ఆయన వాక్యమును మీరు గుర్తించాలి. ఇప్పటికైనా మిమ్మును మీ ఆత్మలను కాపాడుకోవాలంటే సత్యము చెంతకు మీరు రావాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవగు మా తండ్రి, హార్మేగద్దోను యుద్ధం అని పరిశుద్ధులు చేసే పవిత్రమైన యుద్ధం, రక్తపాతం చేసే యుద్ధం కాదు నాయన, వెండి లాభము ఆశించక చేసే యుద్ధం ఇది, నక్షత్రములు జరిగించే యుద్ధం. ఆ నక్షత్రములు సూర్యుని వలె తేజరిల్లు వారు మీ పిల్లలే. మీ పిల్లలు చేసే పవిత్రమైన యుద్ధము ఇప్పుడు జరుగుతున్నది అని తెలియక గ్రహింపు లేక చాలామంది రెండవ రాకడలో మీ కుమారుడు కూడా తుచ్చమైన శరీర సంబంధమైన మానవులతో శరీర సంబంధముగా తలపడుతూ యుద్ధం చేస్తాడని చాలామంది అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. ఆ అజ్ఞానుల నోళ్లు మూయించే మహాజ్ఞానపు సంగతులు మాకు ఆయుధాలుగా ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఇంత మంచి వాక్యము మాకు నేర్పి మీ పక్షంగా ప్రజల మధ్య పోరాట యోధులుగా నిలబెట్టిన మీ కుమారుడికి జయశాలి గారికి మంచి ఆరోగ్యము ఆయుష్ దయచేయమని వేడుకుంటూ, నాయన ఇదిగో కరోనా కాలంలో మరి ఎందరో పిల్లలు కష్టాల్లో ఉన్నారు, ఆర్థికంగా చితికిపోయారు. మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఆయురారోగ్యాలతో నింపండి. సంఘమంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాం. విదేశాల్లో స్వదేశంలో ఉన్న బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం. ఏ తెగులు ఏ అపాయము మీ పిల్లల గుడారమును సమీపించకుండా ఖాయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలు. Mm-hmm.